సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:1 పరిశుద్ధుడైన పౌలు ఎంతో గొప్ప విచారముతో దీనిని వ్రాయుచున్నాడు. ఒక తండ్రి తన బిడ్డలను పోషించుచున్నప్పుడు ఎంతోమంది బలమునిచ్చు ఆహారముతో వారిని పోషించుటకిష్టము కలిగి ఉంటాడు. మనము ప్రకృతి సంబంధులమైతే మన కొరకు సమృద్ధి అయిన జీవితము కలిగి ఉన్న ఒక గొప్ప దేవునిని మనము మర్చిపోచున్నామని దాని అర్థము. మన కొరకు ఒక నూతన పరలోకము మరియు ఒక నూతన భూమి అక్కడ ఉన్నది. దేవుడు మన కొరకు జీవమును సిద్ధపరిచాడు, అది క్రీస్తు జీవితము కూడా. యేసు ఒక సర్వశక్తి గలవానిగా భూమి మీద నడిచాడు, ఎందుకనగా ఆయన తండ్రితో ఐక్యత కలిగి ఆయనలో పాపము లేని వానిగా ఉన్నాడు. మనము మన ఆలోచనలలో ఎంతో వ్యతిరేకతను కలిగి ఉన్నాము, మనము పడిపోయిన స్థితిలో ఉన్నాము. క్రీస్తులో నీ కొరకు గొప్ప విషయాలు దాచబడినవి. కొంతమంది పరీక్షలలో ఉత్తీర్ణులవుట లేక ఒక ఇంటిని సంపాదించుకొనుటకు కోరుకుంటారు. వారి కొరకు ఇవే గొప్ప విషయాలు. వీటికంటే గొప్పవైన విషయాలు లేవా? శ్రేష్టమైన దానిని దేవుడు నీకు ఇవ్వాలని ప్రయత్నించుచున్నాడు. వారిని మాంసముతో కాకుండా పాలతోనే పోషించానని పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు. చాలామంది మార్పు చెందిన వారు ఈ విధముగా ఉన్నారు. చీకటి శక్తులతో పోరాడుటకు బలముగా ఉండాలంటే బలమైన మాంసము అవసరము. అయితే వారు చిన్న విషయాలను అద్భుతములుగా తీసుకున్నారు. వారిలో ద్వేషమున్నది. క్రైస్తవ సహోదరుల మధ్య ద్వేషమున్నట్లయితే అది ఎంత నష్టము. ద్వేషముతోనున్న ఒక మనిషి దేవుని కొరకు ఏమీ చేయలేడు. మనము ఎందుకు ద్వేషము కలిగి ఉండాలి? ఒక సహోదరుడు ధనవంతుడైతే అతడు ధనవంతునిగా నుండుటకు తగినవాడు, కాబట్టి దేవుడు అతనికి ఐశ్వర్యమునిచ్చాడు అని ఒక నిజ క్రైస్తవుడు భావించాలి. ధనమును సరిగా వాడుటకు నేను సమర్థుడను కాను, కాబట్టి దేవుడు ఐశ్వర్యమునివ్వలేదు. ఈ ఆలోచనతో అతడు విశ్రాంతిగా ఉండాలి. నీ హృదయంలో ద్వేషమును నీవు కనుగొను క్షణములోనే నీవు చాలా విచారపడవలసి ఉన్నావు. అది యేసు స్వభావము కాదు.